Uttaranchal University Dehradun NAC A+ accredited university. విదేశీ పర్యటనను ముగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి రాగానే సమీక్షల మీద పడ్డారు. కూటమి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకొచ్చారు. గెలిచే సీట్లపై క్లారిటీకొచ్చారు. నిన్న పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును కలిసిన ముఖ్య నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, ఎస్విఎస్ఎన్ వర్మ, కేశినేని చిన్ని ఉన్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంపై చంద్రబాబు వర్మల మధ్య జరిగిన చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత విజయం కోసం పిఠాపురంలో టీడీపీ అధినేత ఎస్విఎస్ఎన్ వర్మ చాలా కష్టపడ్డారు. అయితే తాజాగా విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుతో వర్మ భేటీ కీలకంగా మారింది. పిఠాపురంలో ఏం జరిగిందో వర్మ చంద్రబాబుకు వివరించారు. స్థానికంగా పవన్ కళ్యాణ్ కు తాము అందించిన మద్దతు గురించి తెలిపారు. అలాగే పవన్ కు అనుకూలంగా పిఠాపురంలో జరిగిన పోలింగ్, ఆయన మెజారిటీపై కూడా వివరణ ఇచ్చారు. పవన్ గెలుపుకు దోహదం చేయబోతున్న అంశాలను కూడా చంద్రబాబుకు వర్మ వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే టీడీపీ శ్రేణులు పవన్ కు మద్దతుగా ఓట్ల బదిలీ కోసం ఎలా పనిచేశాయన్నది వివరించారు. అనంతరం దీనిపై వర్మ ఓ ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా 100% ఓటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ట్రాన్స్ఫర్ అయిందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చంద్రబాబుకు తెలియజేయడం జరిగింది అని వర్మ పేర్కొన్నారు. దీంతో ఆయన ట్వీట్ కు స్పందనగా జనసేన క్యాడర్ కూడా తాము రాష్ట్రంలో అదేవిధంగా టీడీపీ విజయం కోసం పనిచేసినట్లు ట్వీట్లు పెడుతున్నారు. మరికొందరు వర్మ త్యాగాన్ని అభినందిస్తున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కు 50,000 పైగా మెజారిటీ వస్తుందని జనసేన టీడీపీ నేతలు ఇప్పటికే అంచనా వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి సమావేశం అవ్వబోతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. May 31 చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సమావేశం కానున్నట్టుగా సమాచారం. అదే రోజు బీజేపీ నేతలతో కూడా చంద్రబాబు భేటీ అవ్వనున్నారు. పోలింగ్ జరిగిన తీరు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు ఉండవల్లికి చంద్రబాబు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు. మరోవైపు June 3 పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కౌంటింగ్ రోజు విజయవాడలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.